ఏసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా గడ్కరీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి బయలుదేరి 3 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా రాజమండ్రి చేరుకుని ఇద్దరు హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 3:20 ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం వారిద్దరూ అధికారులతో సమీక్షిస్తారు. ఈ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేలు జరిగే వినూత్న కార్యక్రమాలను అమలు చేసిన జిల్లా అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవార్డులు అందించనున్నారని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ లో మంగళవారం కలెక్టర్ జిల్లా అధికారులతో దీనిపై సమీక్షించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో అధికారులు చూపించిన చొరవ, వారి శాఖ పనితీరును ఆధారంగా ప్రతి డిపార్ట్మెంట్ కు రేటింగ్ ఇస్తామని భాస్కర్ తెలిపారు. ప్రతి శాఖ వారు అమలు చేస్తున్న స్ట్రాటజీని, ఇప్పటి వరకు ఆ శాఖ పనితీరును దరఖాస్తులో వివరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే మీకోసం డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాల్లో వచ్చిన విడతలను సకాలంలో పరిష్కరించాలని భాస్కర్ వివరించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, జిల్లా పంచాయతీ అధికారి ముళ్ళపూడి వెంకటరమణ, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసులు, జెడ్పీ సీఈఓ నాగార్జున సాగర్ తదితరులు పాల్గొన్నారు. సో ఇవాళ 14 నుంచి 15 రోజులు పడిపోయింది. పడటం వల్ల 3 బస్సులు వచ్చినాయి. దీన్ని సోమవారం సభలు రివ్యూ చేస్తాం కాబట్టి ఏ శనివారం సాయంత్రం చూసుకుని గుర్తుకొస్తే దగ్గర చెప్పేసి కొట్టేయడం అట్లా తిట్టి కూడా రిజెక్టెడ్ కొట్టేయడం. సోమవారం కొద్దిగా నాకు కేఎస్ కాస్త తప్పగా కనపడటం. ఈరోజు మంగళవారం అడిగేటప్పటికి ఇలా బండారం బయటపడింది. 3 బస్సులు పెండింది. ఏదో దానికి రోజు క్లియర్ చేస్తే 3 బస్సులు పెండింగ్ కావాలి. ఏదో దానికి ఒక రోజు క్లియర్ చేయడం అనేది కరెక్ట్ మా కరెక్ట్ మాట కదా చెప్పేసి కరెక్ట్ అయితే 3 బస్సులు పెండింగ్ ఉండవు. కరెక్ట్ ఇవాళ వచ్చినాయండి అర్థం. ఇవాళ వెళ్ళొచ్చినాయండి అర్థం ఏంటి? అర్థంలో దాటి 15 రోజులకి ఇవాళ వచ్చినాయి. 14 రోజులు నాకు ఉంటే నేను అడగాను కదా, మీరు పట్టించుకోరు. అంగన్వాడీ కేంద్రాల్లో సహాయకుల ఉద్యోగాల భర్తీ కోసం ఏలూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ జి చక్రధరరావు మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను తీసుకున్నామని చెప్పారు. అలాగే ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా చేస్తామని ఆయన తెలిపారు. అభ్యర్థులు ఎవరూ ప్రలోభాలకు లొంగవద్దని చక్రధరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పిడి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధికి సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలకి, అదే అంగన్వాడీ సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ అంగన్వాడీ హెల్పర్స్, తర్వాత మినీ అంగన్వాడీ వర్కర్స్కి సంబంధించి మనం రిక్రూట్మెంట్ ఈరోజు చేయడం అనేది జరుగుతుంది. అంగన్వాడీ వర్కర్స్ వచ్చేసరికి 5 పోస్టులు, తర్వాత అంగన్వాడీ హెల్పర్స్ వచ్చేసరికి 45 పోస్టులు, తర్వాత అంగన్వాడీ మినీ అంగన్వాడీ వర్కర్స్ వచ్చేసరికి 2 పోస్టులు, తర్వాత ప్రమోషన్ ఒక 4 పోస్టులుగా అనేది చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి టోటల్గా త్రూ మీసేవ ద్వారా 131 అప్లికేషన్స్ అనేసి వస్తే 131లో మనము 31 వచ్చేసరికి ఇన్ఎలిజిబుల్ అయ్యాయి. సో 100 మెంబర్స్కి ఇంటర్వ్యూస్ అనేది చేయడం జరుగుతుంది. అంగన్వాడీ వర్కర్స్కి సంబంధించి అరౌండ్ 22 అప్లికేషన్స్ అనేది మనం ఇంటర్వ్యూ చేస్తాము. తర్వాత మిగతా 78 అప్లికేషన్స్ అనేది అంగన్వాడీ హెల్పర్స్, దీనికి సంబంధించి మిగతా 78 ఉంటాయి. సో ఇదంతా కూడా ఆన్లైన్ సిస్టమే కాబట్టి, సో ఎవరు ఇండివిజువల్గా మార్కులు వాళ్ళందరూ వేస్తారు కాబట్టి, సో ఎవరు కూడా ఈ ప్రలోభాలు ఏదైతే జరుగుతాయని చెప్పేసి అని అనుకోకూడదు. సో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ నర్సులు ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. గత కొన్ని సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ నర్సులుగా ఉద్యోగాలు చేస్తున్న తమకు న్యాయం చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని ఈ సందర్భంగా వీరు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ సంఘం నాయకులు కె విజయలక్ష్మి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వెంటనే,
నాణ్యత ప్రమాణం ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ఆతిరు నుంచి గుమ్మంపాడు లాకుల వరకు కాలువగట్టు వెంబడి బీటీ రోడ్డును 2 నెలల క్రితం నిర్మించారు. 1.40 కోట్ల నిధులతో 2.2 కిలోమీటర్ల మేర కాలువగట్టు రోడ్డు అభివృద్ధి పనులు చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్డు కోతకు గురై కాలువలోకి జారిపడింది. కొత్తగా నిర్మించిన రోడ్డు అప్పుడే కోతకు గురికావడం పట్ల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతను నుంచి గుమ్మంపాడు మీదుగా తణుకు పట్టణానికి వెళ్లడానికి ఈ మార్గం దగ్గర దారి కావడంతో నిత్యం ఈ మార్గంలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. తొలి విడతగా అతి నుంచి గుమ్మంపాడు లాకుల వరకు బీటీ రోడ్డును నిర్మించారు. గుమ్మంపాడు లాకుల నుంచి గుమ్మంపాడు గ్రామం వరకు సుమారు 1.8 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించాల్సి ఉంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గాని వర్షాకాలంలో ఈ మార్గంలో ప్రయాణించడానికి అవకాశం లేదు. దీని నిర్మాణానికి 99 లక్షల రూపాయల అంచనాలతో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. ప్రయాణికుల రాకపోకలు ఉపయుక్తంగా ఉండే ఈ మార్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం ఈశ్వరయ్య అన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పిఎస్ నారాయణ సౌజన్యంతో అతిలి శివారు బొంతువారిపాలెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టైర్ బెల్ట్లను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం ఈశ్వరయ్య మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొమ్మర గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం 6వ వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. గ్రామ పురోహితులు కొంపెల శ్రీరామం ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త అతిలి రత్నప్రసాద్ రామ శారద దంపతులచే పూజాధికారులు జరిపిస్తున్నారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకవింశతి 21 రకాల ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాలు జరిగినాయి. అలాగే ఇప్పుడు శాంతి కళ్యాణ కార్యక్రమం, దాంతో పాటుగా వేదపారాయణ, అలాగే దీపోత్సవం, పూజల సేవ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సాగు ఖర్చును తగ్గించుకుని మంచి దిగుబడులు సాధించడానికి వ్యవసాయ యాంత్రీకరణ వైపు రైతాంగం దృష్టి సారిస్తున్నారు. వరి సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడానికి రైతులు ఆసక్తి చూపడంతో పలు కంపెనీలు ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను రూపొందిస్తున్నాయి. యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులు తగ్గటం, తక్కువ సమయంలో వ్యవసాయ పనులు ఒబ్బిడి కావడంతో రైతులు ఈ విధానంలో సాగు చేపట్టడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. గత 3 ఏళ్లుగా రైతులు వ్యవసాయంలో యాంత్రీకరణ పనిముట్లను విరివిగా వినియోగించడం చేపట్టారు. వరి నాట్ల యంత్రాల ద్వారా నాట్లు వేయడానికి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి తోడు గత ఏడాది నుంచి బెంగాల్ కూలీలతో వరి నాట్లు వేసే విధానం బాగుండటంతో రైతులు బెంగాల్ ఊడ్పులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బెంగాల్ నుంచి మగవారు వలస వచ్చి వరి నాట్లు వేస్తున్నారు. వీరు మిషన్ నాటినట్లే లైన్లలో నాట్లు వేస్తున్నారు. మిషన్ ఊడ్పులతో అక్కడక్కడ మనెతలు ఏర్పడడంతో మరలా వాటిని కూలీలతో ఊడ్చే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో బెంగాల్ కూలీలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. వీరు కూడా ఎకరా నాట్లు వేయడానికి సుమారు 3,000 రూపాయలు తీసుకుంటున్నారు. మండలంలో 14,000 ఎకరాల్లో దాడవ సాగు చేపట్టనున్నారు. వరి నాట్ల ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. వరిగేడు, బల్లిపాడు, గుమ్మంపాడు, ఈడూరు ప్రాంతాల్లో వరి నాట్లు పడుతున్నాయి. తణుకు మున్సిపాలిటీకి సిఐఐపి నిధులు 41 కోట్ల 29 లక్షల విడుదలకు అమరావతి అధికారులు అంగీకరించినట్లు మున్సిపల్ చైర్మన్ పరమి వెంకన్నబాబు, వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం తెలిపారు. ఎస్సీ సప్లా నిధుల కింద 10 కోట్లకు 7 కోట్లు విడుదల చేశారని అన్నారు. అదనంగా 10 కోట్లు కోరినట్లు చెప్పారు. నిధులు విడుదలకు సహకరించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, మంత్రులు, అమరావతి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం తణుకు నియోజకవర్గంలో 235 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినట్లు తణుకు తహసీల్దార్ పీబీబీ సత్యవతి తెలిపారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల ప్రకారం అర్బన్ ప్రాంతంలో 1300 ఓటర్లకు ఒక పోలింగ్ బూత్, రూరల్ ప్రాంతంలో 1100 ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ వద్ద ఏర్పాటు చేశామని అన్నారు.
ఈ విధంగా 18 పోలింగ్ బూత్లు పెరగ్గా 4 విలీనం చేసినట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో వివిధ రాజకీయ పార్టీలతో జరిపే సమావేశంలో పోలింగ్ బూత్లను ఖరారు చేస్తారని అన్నారు. ఆల్ పొలిటికల్ పార్టీస్తో పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్ మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనకి గతంలో తణుకు నియోజకవర్గంలో 223 పోలింగ్ స్టేషన్స్ ఉంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అర్బన్లో 1300 ఓట్లు, రూరల్లో 1100 ఓట్లు ఉండేలాగా పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేయమన్నారు. కాబట్టి ఆ విధంగా మనకి మరి 18 స్టేషన్స్ మనకు పెరిగినాయి. అలాగే 4 పోలింగ్ స్టేషన్లు మెర్జ్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంటే అన్ని మా స్టేషన్స్ 18 పెరిగినా 4 మెర్జ్ చేసిన మొత్తం 237 స్టేషన్స్కి తణుకు నియోజకవర్గంలో మరి మనం పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ప్రతిపాదనలన్నీ కూడా త్రూ కలెక్టర్ గారి ద్వారా ఎలక్షన్ కమిషన్ హైదరాబాద్ వరకు పంపడం జరుగుతుంది. ఈ దీని మీద 16వ తారీఖుని మళ్ళీ ఫైనల్గా జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో కూడా ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టారు. ఇవన్నీ కూడా 16వ తారీఖు ఫైనల్ చేసి తదుపరి ఎలక్షన్ కమిషన్ వారికి పంపిస్తారు. వారు ఫైనల్ చేసి పోలింగ్ స్టేషన్ జాబితా విడుదల చేస్తారు. తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అమెరికా పర్యటనను ముగించుకుని స్వదేశానికి వచ్చి 12వ తేదీన అన్న క్యాంటీన్ను ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. విజయవాడలో జరిగే ప్రజా దర్బార్లో పాల్గొంటారని, 13న వేల్పూర్ క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అమెరికా యాత్రలో భాగంగా లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం వారు తెలిపారు. కామినేని శరత్ గృహంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. టీడీపీ అభిమానులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఆలపాటి రవి, డాక్టర్ తాతిన రామబ్రహ్మం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం 4 సంవత్సరంలో చేసిన అభివృద్ధిని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు తమ వంతు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆదరణ పథకం కింద పాల వ్యాపారం, చేనేత, కుమ్మరి, బంగారం, బ్లాక్ స్మిత్, బుట్టలు అల్లకం, శిల్పి వృత్తుల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోరారు. తణుకు ఎస్కేఎస్టీ మహిళా కళాశాల, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ నెల 14న మహాజాబ్ మేళాను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి అరుణ తెలిపారు. 10వ తరగతి నుండి పీజీ వరకు చదువుకున్న వారు తమ అర్హతలను తెలియజేస్తూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలని కళాశాల కార్యదర్శి చిట్టూరు సుబ్బారావు కోరారు. వివరాలకు సెల్ నంబర్ 7660018568586443 కి సంప్రదించాలని అన్నారు. తణుకు చిట్టూరు సుబ్బారావు సత్యవశారాణి ఇండోర్ స్టేడియంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెలక్షన్ ఛాంపియన్షిప్ 2018 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కళాశాల కరస్పాండెంట్ చిట్టూరు సుబ్బారావు అధ్యక్షత వహించారు. క్రీడల ద్వారా క్రమశిక్షణను అలవర్చుకోవాలని అన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్కే అజీజ్, జిల్లా సంఘ కార్యదర్శి వివి సోమరాజు, ట్రెజరర్ నందిగం సుధాకర్, డాక్టర్ డివి సుబ్బారావు, కె వసంతరాణి, కెవి రాజలక్ష్మి, కె సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అజీజ్ ను ఈ సందర్భంగా సత్కరించారు. కన్స్ట్రక్షన్ వచ్చేసరికి మనం బాయ్స్ హై స్కూల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్న ఆల్రెడీ వర్క్స్ కూడా హాఫ్ ఆఫ్ ది వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా ఈ ఇండోర్ స్టేడియమ్స్ ఏర్పాటు చేసి అన్ని మండలాల్లో కూడా మనకి షటిల్ బ్యాడ్మింటన్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము కూడా మా సుమరాజు గారు ఒక డైరెక్షన్స్ తోటి మేము కూడా ముందు నడుస్తున్నామండి. ఇంకేంటంటే స్పెషల్లీ చెప్పేది నేను పిల్లలందరూ ఈరోజు 13-15 ఇయర్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఈరోజు టోర్నమెంట్ కప్ సెలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. మరి అదేవిధంగా రేపు కూడా 17-19 ఇయర్స్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్కి సెలక్షన్ ట్రయల్స్ అలాగే టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మరి మన సోమరాజు చెప్పినట్టు గురువారం వచ్చేసరికి మనకి
మెన్ అండ్ ఉమెన్ ప్లస్ ఎమ్మో వెటరన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. చాలా గొప్ప విషయం సార్. మరి ఏంటంటే మన జిల్లా ఏలూరు, మన జిల్లాలో ఇంత మంచి స్టేడియం ఉంది, మన జిల్లాలో ఎక్కడ కూడా ఇంత మంచి స్టేడియం లేదు. అయినా కానీ మరి ఈ కాలేజ్ వాళ్ళు చక్కగా దీన్ని మెయింటైన్ చేస్తున్నందుకు ఒకసారి నేను వారికి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వేర్పూర్లో ఎంపీపీ నెంబర్ 5 పాఠశాలను గ్రామ సర్పంచ్ పెనుమర్తి వెంకటలక్ష్మి దత్తత తీసుకుని 50,000 ఖర్చు చేసి పెయింటింగ్స్ వేయించారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు, బ్యాగులు, షూస్ ఉచితంగా ఇచ్చారు. పాఠశాల అభివృద్ధికి దోహదం చేసిన రాధాకుమారిని అభినందించారు. ఎంపీడీఓ జి రమణ, ఉపాధ్యక్షుడు వల్లూరి వెంకట రామ్మోహన్ రావు, ఉప సర్పంచ్ రెడ్డి నరేంద్ర ప్రసాద్, రామాంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.